హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. ఈరోజు మన ఛానల్లో చాలామంది పిల్లలు చపాతీ తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఇలా బెల్లం చపాతీలు చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు, అంతే రుచిగా కూడా ఉంటుంది. మేము మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ కూడా మాకు ఇలాగే చేసి ఇచ్చేవారు. ఇది పాతకాలంలో చేసిన రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దానికోసం ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండిని అలాగే ఉప్పును ఒకసారి కలిసిపోయేటట్టుగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూను ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటే మనకు చపాతీలు సరిగ్గా రావు, అందుకోసమని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనకు పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇలా పిండిని ఒకసారి కలుపుకొని పూరీకి మనము ఎలా అయితే చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటామో ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక చెక్క మీద కానీ ఫ్లోర్ మీద కానీ కొంచెం పిండిని వేసుకొని పూరి సైజులోకి మనము చపాతీలని ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే ఇంకొక పూరీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక చెక్క మీద పెట్టేసి దానిపైన బెల్లం పౌడర్ని కానీ లేదంటే బెల్లాన్ని కానీ 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం పౌడర్ని వేసుకున్నాను. దానిపైన ఇంకొక చపాతీని వేసి వాటి చివరి అంచులని చేతితో ప్రెస్ చేసుకోవాలి. బెల్లం అనేది ఇలా ప్రెస్ చేయడం వలన బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి పైన కొంచెం పిండి వేసుకొని చపాతీ కర్రతో ఒకసారి ఒత్తుకోవాలి. మరి ఎక్కువగా ఒత్తితే బెల్లం అనేది బయటికి వస్తుంది. ఇలా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే మనకు కాల్చుకునేటప్పుడు చక్కగా వస్తాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చపాతీలాగా చేసుకొని పైన బెల్లాన్ని వేసుకొని వీటి చివరి హెడ్జులని ప్రెస్ చేసుకొని ఒకసారి రోల్ చేసుకోవాలి. మీరు ఇంకా కొంచెము స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా బెల్లం వేసుకున్నా కూడా పాకం అనేది మనం కాల్చేటప్పుడు బయటికి వచ్చేస్తుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెనం పెట్టుకొని 1/2 స్పూను నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని మనం రెడీ చేసుకున్న చపాతీలని వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చపాతీలని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు చపాతీ అనేది చక్కగా పొంగుతుంది, అలాగే బెల్లం పాకం కూడా బయటికి రాకుండా చక్కగా వస్తాయి చపాతీలు. ఇలాగే మిగిలిన చపాతీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వేడివేడిగా బెల్లం చపాతీలు రెడీ అయిపోయాయి. చపాతీ అంటే ఇష్టపడని పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే చపాతీలు కాకుండా ఒకసారి ఇలా బెల్లం చపాతీలు చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.